please subscribe Volga News. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసు కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ కు ఊరటి ఇచ్చే తీర్పు హైకోర్టు వెల్లడించింది. ఈ కేసు విషయంలో పోరాడుతున్న బీఆర్ఎస్ కు ఇదో పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. 4 వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు కొట్టేసింది. కారు గుర్తుపై పోటీ చేసి విజయం సాధించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఖాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే బెల్లం వెంకట్రావు చట్టాలను ఉల్లంఘించి కాంగ్రెస్ లో చేరినట్లు బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లింది. ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు మరికొందరు కోర్టులో పిటిషన్ వేశారు. ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ ను ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ విషయంలో పరుమార్లు స్పీకర్ కు వినతి పత్రం ఇచ్చామని, ఆయన చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లింది. ఆయన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు సింగిల్ బెంచ్ 4 వారాల్లో ఏం నిర్ణయం తీసుకుంటారో చెప్పాలని తీర్పు వెల్లడించింది. ఓ కార్యాచరణ ప్రకటించాలని పేర్కొంది. దీనిపై అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యులు హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యులు దాఖలు చేసిన పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఇరు వర్గాల వాదనలు విన్నది. విన్న తర్వాత ఇవాళ తీర్పు వెల్లడించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. రీజనబుల్ టైమ్ లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై ఓ నిర్ణయం ప్రకటించాలని ఆదేశించింది. స్పీకర్ కు ఎలాంటి టైం బౌండ్ లేదని పేర్కొంది. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. వోల్గా న్యూస్.